నాటుసారా విక్రయాలు సాగించడం వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోయి అభాగ్యులుగా మారుతున్నారని తక్షణమే విక్రయదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు యువత ఆధ్వర్యంలో తుని పట్టణంలోనే నిరసన ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తుని కొండవారిపేట గ్రామానికి చెందిన మహిళలు యువత ఆధ్వర్యంలో గ్రామంలో సారా అరికెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. వీరికి వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు ఏలూరి బాలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు అధికారులతో మాట్లాడి విక్రయదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండవారిపేట యువత మహిళలు అంగన్వాడీ సిఐటియు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా బాధతత్వ హృదయంతో ఈరోజు ఈ సారాపై యుద్ధాన్ని ప్రకటించిన మహిళలకు యువకులకు సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధాకరం ఏంటంటే సామాజిక మాధ్యమం ఓపెన్ చేయగానే కొండారపేట ఏరియా సంబంధించిన వరుసగా ఈ మధ్య ఐదుగురు యంగ్స్టర్స్, ఒక 25 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యంగ్స్టర్స్ చనిపోయారని చెప్పి ఫేస్బుక్లో చూడడం జరిగింది. చాలా బాధేసింది. దీనికి అంతా కారణం ఏదైతే ఈ సారా ఉందో, ఈ సారా వల్లే వాళ్ళు ఇబ్బంది పడి చనిపోతున్నారు. అదే కాక ఒక 10-15 మంది మంచాన్ని పట్టేస్తారు, కుటుంబాలన్నీ రోడ్డు పాలు అవుతున్నాయని చెప్పి ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చి, యువకుల్లో చైతన్యం వచ్చి వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రకటించడం జరిగింది. నా బాధ్యతగా ఎప్పటి నుంచో ఈ సారాని ఎలా తరిగి కొట్టాలి అని ఆలోచిస్తున్న మాకు, ఒక రాజకీయ పార్టీకి మేము రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మేము గౌరవ శాసనసభ్యులు దార్శక్ రాజా గారిని ఇలా యువకులు మహిళలు అందరూ సారాపై యుద్ధాన్ని ప్రకటించారండి, నాకు తెలియపరిచారు, నన్ను ఏం చేయమంటారు అని అంటే రెండో మారు ఆలోచించకుండా వెళ్ళి సంఘీభావం తెలుపు, ఏ రకమైన మద్దతు కావాలన్నా నేను ఇస్తానని చెప్పి నా తరపుగా వెళ్ళి చెప్పిరా అని చెప్పి నన్ను స్పందించడం జరిగింది. వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, అధికారుల్లో లోపాలు ఉన్నాయి, స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవన్నిటికి అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ సారామ్య వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జీవనోపాధి పోతుంది అన్నది ఇది పక్కన పెడితే వాళ్ళు స్వార్థం వల్ల యువకులు కుటుంబాలు అనాథలైపోతున్నారు. ఒకసారి అందరూ ఆలోచన చేయాలి. ఈ సారాన్ని తరిమి కొట్టే వరకు కూడా మీరు ఎత్తిన పిడికిలు దించకుండా మీరు ఉద్యమాన్ని ప్రకటించండి. మీ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుపోండి. దీనికి రాజకీయాల సంబంధంలో, కులాల సంబంధంలో, మతాల సంబంధంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం. చివరి చుక్క సారా పోయేదాకా కూడా మీరు ఉద్యమాన్ని ఆపకండి. మీకు ఏ రకమైన మద్దతు కావాలన్నా వ్యక్తిగతంగా దార్శక్ రాజా గారి తరఫున కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కొండవారిపేటనే కాదు, తుని మొత్తం మీద కూడా సారా చాలా విస్తృతంగా ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ సారాని తాగడం వల్ల అనారోగ్యాలు బారిన పడుతున్నారు. ఈ సారా కాసేవాళ్ళని కూడా వెంటనే పట్టుకోవాలని చెప్పి ఈ ప్రజా సంఘాలుగా ఐత్వ సిఐటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ సారా ఉద్యమంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించాము. ఈ ప్రారంభం మాత్రమే ఇది. ఈ సారా నరికట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాము. సారాని ఎప్పటి వరకు అరికడతారు అప్పటి వరకు కూడా ప్రతి నిత్యం కూడా దీని మీదే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. మద్యపానం నిషేధించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మద్యపానం వల్ల అనేక మంది వ్యాధుల బారిన పడమే కాకుండా ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారు. ఈ ఆడపిల్లల్ని
వయసుతో నిమిత్తం లేకుండా ఏ వయసుతో వారైనా సరే మొన్న కాకినాడలో 3 రోజుల క్రితం 5 సంవత్సరాల పిల్ల అమ్మమ్మ పక్కన పడుకున్న పిల్లని తీసుకెళ్లి పార్ట్ చేయడం అనేది జరిగింది. అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ మద్యపానం వల్ల ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. ఆడపిల్లల్ని రక్షించాలంటే మద్యపానాన్ని నిషేధించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము. ఈ మద్యపానాన్ని నిషేధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నా పేరు ధనలక్ష్మి. మండవారపేటలో సారా అమ్మకాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. దీని కారణంగా కొండవారపేట ప్రజానీకం యువత దాదాపు చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు యువత సహకారంతో ఎక్స్చేంజ్ అధికారికి వింత పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎక్స్చేంజ్ అధికారులు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే కొండవారపేటలో సారా అమ్ముతూ ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని సారాను నిషేధించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మరింత మందిని కలుపుకొని ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కానీ దయచేసి ఎక్స్చేంజ్ అధికారులు దీని మీద తక్షణం దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాం.